జయప్రకాష్ రెడ్డి. మేమందరం ప్రేమగా జేపీ అని పిలుచుకునే జయప్రకాష్ రెడ్డి గుండెపోటుతో సడన్గా మా అందరికీ దూరం అవ్వడం నిజంగా చాలా దారుణమైన వార్త. నాకు తెలిసి చాలా డీప్ షాక్లో ఉన్నాం మేము. ఒక స్టేజ్ నుంచి సినిమాకు వచ్చిన తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణిని ఒక రాయలసీమ భాష నుంచి అద్భుతంగా అదే ట్రెండ్తో ఒక భయంకరమైన విలన్ దగ్గర నుంచి ఒక పూర్తి కామెడియన్ వరకు కూడా ఆ ట్రెండ్ని తను తన స్టైల్లో అద్భుతంగా ప్రదర్శించి ఒక అద్భుతమైన నటుడిని ఇవాళ కోల్పోవడం నిజంగా డీప్లీ చాలా గమ్మత్తుగా మనసంతా ఒకలాగా అయిపోయిందండి. నిజంగానే మొన్న కూడా సరిలేరు నీకెవరు సినిమాలో కూజాలు చెంబులవుతాయి అని అంటూ అతను ఏ సినిమాలో ఉన్నా అతను ఎంత వేషమని కాదండి అతను గుర్తుండిపోతాడు. అంత ప్రత్యేకమైన నటుడు అతను. నాకు జేపీ అంటే ప్రత్యేకమైన అభిమానం. తను కూడా ఎప్పుడు ఎంత దూరంలో ఉన్నా సరే ప్రసాదు ప్రసాదు అని ఎంతో ప్రేమగా పిలిచిన ఒక ఆప్త మిత్రుడు, ఒక మంచి నటుడు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కోల్పోయిందని నేను చాలా డీప్ షాక్ డెఫినెట్గా మీ అందరికీ కూడా. ఎందుకంటే ప్రత్యేకమైన పాత్రలో మీరు అతన్ని ప్రేమించారు కాబట్టి తప్పకుండా మీరు కూడా చాలా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. జీవితం ఇలా నమ్మి ముందుకు వెళ్ళవలసిందే. ఏదేమైనా మా చేపి ఎంతో ప్రశాంతంగా ఆ దేవుళ్ళు ఐక్యమైపోవాలి.